హెల్త్ అండ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హేమలత రెడ్డి గారు. నరాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు డయల్ చేయవలసిన నంబర్ 230-3999. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పటి కాలంలో తలనొప్పి అనేది సహజంగా మారిపోయింది. అసలు తలనొప్పి ఎన్ని రకాలు? ఓపికొచ్చే వాళ్ళల్లో సగం మంది చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే తలనొప్పి అమ్మ. మనం తలనొప్పి ఎన్ని రకాలు అనేది క్లాసిఫై చేయాలి అంటే టూ టైప్స్. బేసిక్ కేటగరైజేషన్ ఏంటి అంటే ప్రైమరీ సెకండరీ. అంటే సెకండరీ అంటే బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఏమైనా ఈ బ్రెయిన్ ట్యూమర్ గడ్డలు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వచ్చేదాన్ని మనం సెకండరీ హెడ్ఏక్స్ అంటుంటాము. ఇవేమీ లేకుండా వచ్చే హెడ్ఏక్స్ని ప్రైమరీ హెడ్ఏక్స్ అంటుంటాం. మనకు వచ్చే కేసెస్లో ఓపీలో మనం చూసే వాటిల్లో ఎక్కువ పర్సంటేజ్ అన్నీ కూడా మనకి ఇవి ప్రైమరీ హెడ్ఏక్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ ప్రైమరీ హెడ్ఏక్స్ని మళ్ళీ మనం క్లాసిఫై చేయాలి అంటే మేజర్గా మనం చూసేవి మైగ్రైన్ హెడ్ఏక్, టెన్షన్ టైప్ హెడ్ఏక్, ప్లస్ అది క్లస్టర్ హెడ్ఏక్. ఈ మైగ్రైన్ హెడ్ఏక్ అనే పదం మీరు అందరూ వింటూనే ఉంటారు. ఇది మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే మైగ్రైన్ హెడేక్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటామ్మా. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల కానీ ఇట్లా ఆడవాళ్ళలో ఎక్కువగా అది కనిపిస్తూ ఉంటుంది మీకు. మైగ్రైన్ హెడేక్ అనేది ఎట్లా అంటే మనం పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి ప్రైమరీ హెడేక్స్ అనేవి మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ సెకండరీ హెడేక్స్కి అయితే కనుక ఈ బ్రెయిన్ స్కాన్స్ అనేవి చేసినప్పుడు మనకి ఏ కారణం వల్ల ఈ హెడేక్ వచ్చింది అనేది బయటపడుతుంది. కానీ ఈ ప్రైమరీ హెడేక్స్ని మాత్రం పేషెంట్ దగ్గర మనం అది ఎలా వస్తుంది ఇట్లాంటి డీటెయిల్డ్ హిస్టరీ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా దాన్ని మనం క్లాసిఫై చేస్తాం. మేడం, వంశ పారంపర్యంగా కూడా ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది చాలా మంది అడుగుతారమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న. వంశపారపర్యంగా వచ్చే హెడేక్స్ అంటే ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది మనం ఇట్లాంటి మైగ్రైన్ హెడేక్స్ గురించి. మైగ్రైన్ హెడేక్ ఏంటి అంటే ఈ జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది. యూజువల్గా మనం ఇట్లాంటి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అడిగితే వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్ బ్రదర్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా కొంతమందికి ఉంటుంది మా, ఇది జెనెటిక్ అన్నమాట. ఇంకా చెప్పుకోవాలి అంటే కొద్ది పర్సంటేజ్ ఆఫ్ క్లస్టర్ హెడేక్స్ అనేవి కూడా మనకి వంశపారపర్యంగా వస్తుంటాయి. హెడేక్కి జీవితాంతం మందులు అనేది యూజువల్గా అవసరం ఉండదుమా. జీవితాంతం మందులు వాడాల్సి రావడం అనేది కొంతమందికి అవసరం అవుతుంది. ఎందుకంటే హెడేక్కి మనం మెడిసిన్స్తో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడము, సరి అయిన నిద్ర, ఇట్లాంటివన్నీ కొన్ని చేంజెస్ అనేవి చెప్తాం. ఆ చేంజెస్ని వాళ్ళు చేసుకోలేని వాళ్ళకి మాత్రం కొంతమందికి కంటిన్యూస్గా మెడికేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. అదేమ్మా, ఇందాక చెప్పుకున్న ఆ మూడు ప్రైమరీ హెడేక్స్లో సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ ద టెన్షన్ టైప్ హెడేక్ మా. ఇది ఎక్కువగా ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ ఉండే వాళ్ళకి, ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళకి, వీళ్ళకి వస్తుంటుంది మా హెడేక్. అంటే వంశపారంపర్యంగా రావచ్చు ఇట్లాంటిది? అదేమ్మా, వంశపారపర్యంగా కొద్ది పర్సంటేజ్ మందిలో వస్తుంది మనకి. ఇది స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందా మేడం తలనొప్పి వల్ల? తలనొప్పుల వల్ల స్ట్రోక్ అనేది కాకుండా బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి అది హెడేక్ లాగా కనిపిస్తుంది మా. స్ట్రోక్లో మనకి టైప్స్ ఉంటాయి, ఇష్కీమిక్ అని, హెమరాజిక్ అని. అంటే బ్లడ్ ఇలా క్లాట్ అయినప్పుడు వచ్చేది మనకు ఒక స్ట్రోక్ ఉంటుంది. ఎక్కువ బీపీ ఉండడం కానీ అట్లా ఏంటంటే హెమరేజ్, అంటే లోపల ఇట్లా బ్లడ్ వెజల్స్ చిట్లీ వచ్చేది హెడేక్. ఈ హెమరాజిక్ స్ట్రోక్స్లో మనకి పేషెంట్ ఇంకేమి సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ హెడేక్తో కూడా ప్రజెంట్ అవుతుంటారు. ఈ అంటే హెడేక్స్ వచ్చే వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయా అంటే చాలా కొద్ది మందిలోమ్మా. ఈ మైగ్రైన్ హెడేక్ ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ వస్తుందని కాదు, కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ మైగ్రైన్ హెడేక్ వింటూ ఉన్నాం మనము, కానీ దాని వల్ల స్ట్రోక్ అనేది ఎక్కువ ఉండదు మా. వెరీ ఫ్యూ, కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంక్రీజ్ రిస్క్. మేడం, ఈ పక్షవాతము, ఫిట్స్, తిమ్మిర్లు ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు నరాల బలహీనత వల్ల? హెడేక్ వల్ల పక్షవాతం ఇవన్నీ అంటే ఇందాక చెప్పుకున్నట్టుమా, హెడేక్ వల్ల రాదు మనకి. బ్రెయిన్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి హెడేక్ అనేది కనిపిస్తుంది మా.
ఫిట్స్ కూడా అంతేమ్మా. ఆ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఉండే వాళ్ళకి హెడేక్ తో పాటు ఒక్కొక్కసారి ఫిట్స్ రావచ్చుమా. అదేంటంటే లోపల ఒత్తిడి అన్నమాట, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాము, ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బాగా ఇట్లా హెడేక్, వాంతులు, ఇంకా ఇట్లా ఫిట్స్ రావడం ఇవి జరుగుతూ ఉంటాయమ్మా. అంటే ఎక్కువ వాంతులు అయి కూడా అయ్యే వాళ్ళని చూస్తుంటాం మనం తలనొప్పి వల్ల. అవును, అది మైగ్రేన్ తలనొప్పి వల్లే అంటారా మీరు? अन्नी केसेस लो इला हेडेक तो पाटु वांती आउतुंदी अंटे कंपलसरीगा अदी माइग्रेन अनि चेप्पि वेट चेयडं कूडा करेक्ट कादुमा. अदी वयसुनि बट्टी उंटुंदिमा. ఆడవాళ్ళు 13 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్ళకి ఎక్కువ ఇట్లా హెడేక్ తో పాటు వాంతి అవుతుంది అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ మైగ్రేన్. కానీ ఈ మెదడులో ఒత్తిడి పెరిగే కండిషన్స్ దేనిలో అయినా కూడా మనకి వాంతులు అవుతాయిమా. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ లో ఎక్కువ వాంతులు అవడం ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఏజ్ అంటే మనకి ఇప్పుడు పేషెంట్ హెడేక్ తో వచ్చినప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏజ్. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు బాగా హెడేక్ తో వచ్చారు, వాంతులు అవుతున్నాయి అంటే దాన్ని మనం మైగ్రేన్ అని ఫస్ట్ పాసిబిలిటీ కింద పెట్టుకోలేమ్మా. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యుక్త వయసులో ఉండే టీనేజ్ పిల్లలు కూడా మైగ్రేన్ తో ఎక్కువ సఫర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం. మనకి ప్రైమరీ హెడేక్స్ లో చూసుకుంటే మోస్ట్ కామన్ హెడేక్ అంటే నంబర్ వైస్ మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ ఏంటి అంటే కొన్ని సర్టెన్ ట్రిగ్గర్స్ వల్ల వస్తుందిమా. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనకి ఎక్కువ మంది మైగ్రేన్ హెడేక్ తో బాధపడే వాళ్ళు పెరిగారు. ఎందుకు అంటే ఎక్కువ ట్రిగ్గర్స్ ఉంటున్నాయి వాళ్ళకి. అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువ ఎండకి పోవడం, ఇట్లాంటివన్నీ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆహారం టైంకి తినకపోవడం, ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఆహారం నచ్చలేదని ఇట్లా ఎక్కువ టైంకి తినకపోవడం, ఎక్కువ చదువు ఒత్తిడి వల్ల వాళ్ళకి ఆ నంబర్ ఆఫ్ స్లీపింగ్ అవర్స్ అనేవి తగ్గడము, వీటన్నిటి వల్ల కూడా మనం ఇప్పుడు ఎక్కువ మైగ్రేన్ హెడేక్స్ అనేవి చూస్తున్నాం. మేడం కాల్ వచ్చినట్టుంది ఒకసారి. యా హలో 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 నమస్తే సార్. హలో మేడం. నమస్తే మేడం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు మధుసూదన్ రెడ్డి మేడం, మా గుత్తూరు. ఆ సార్, డాక్టర్ గారు ఉన్నారు, హేమలత రెడ్డి గారు మాట్లాడు. ఆ మేడం నమస్తే మేడం. అండి నమస్తే అండి, మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి అండి. మేడం మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు 16 సంవత్సరాలు. మధ్యలో తలనొప్పి అంటుంటేను నేను డాక్టర్ దగ్గర చూపించాను మేడం. చూపిస్తే 2 సంవత్సరాల నుంచి నా నొప్పి వచ్చినట్టు సరే ఎంఆర్ఐ స్కాన్ చేద్దామని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ తీసి ఏమి లేదు, మైగ్రేన్ తలనొప్పి అని అన్నారు. ఓకే అండి. అమ్మగారికి గాని కూడా ఉందా అండి హెడేక్? ఆ బాబు కాకుండా ఇంకెవరైనా పిల్లలకి? ఓకే అండి. మైగ్రేన్స్ అంటే ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు యూజువల్ గా నార్మల్ గానే ఉంటుందండి, దానిలో మార్పులు ఏమీ ఉండవు. ఇదేంటంటే మీకు ఇది నరాల్లో కనిపించని మార్పుల వల్ల వస్తుందండి మైగ్రేన్ అనేది. మైగ్రేన్ అనేది ఏంటంటే పిల్లలు ఎక్కువ స్ట్రెస్ తో ఉన్నప్పుడు, ఆహారం తినకుండా ఉన్నప్పుడు వస్తుందండి. సో బాబుకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే గనక మీరు ఆ హెడేక్ రాకుండా ఉండడానికి డైలీ ఒక మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తామండి మేము. అది బాబుకి ఆ స్ట్రెస్ పీరియడ్ అయిపోయే వరకు వాడుకుంటే సరిపోతుంది. మీరు వన్స్ ఆ స్ట్రెస్ పీరియడ్ అయిపోయింది, అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే తర్వాత ఇట్లా హెడేక్స్ ఎక్కువ రావడం అనేది ఉండదండి. మైగ్రేన్ రాకుండా ఉండడానికి ఇప్పుడు చాలా రకాల మందులు ఉన్నాయండి. మధుసూదన్ గారు ఇప్పుడు మందులు వాడుతున్నా కూడా వస్తుందా అండి హెడేక్? వాడుతుంటే అప్పుడప్పుడు వస్తుంటుంది మేడం. అప్పుడప్పుడు అంటే నెలకు ఎన్ని సార్లు వస్తుందండి? నెలకు ఒకసారి 2 సార్లు అట్లా వస్తుంటుంది మేడం. ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు ఏం చదువుతున్నారండి బాబు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్. ఓకే అండి. ఇప్పుడైతే మందులు వాడుతుంటే నెలకి 1-2 సార్లు మాత్రమే వస్తా ఉంది. అవును మేడం. ఓకే. వాడకపోయినా కూడా అట్లా వస్తుండేది మేడం.
చూపెట్టలేదు, మామూలు నొప్పిలో చూపెట్టలేదు మేడం. సరే ఒకసారి ఎక్కువ వస్తుంది కదా, ఒకసారి చూపెడితే బాగుంటుంది అనేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మేడం. ఓకే అండి. ఎంత ఎంఆర్ఐ తీసి ఏం లేదండి, నార్మల్ ఇది, తలనొప్పి వచ్చినప్పుడు వేసుకోండి అని ఒక టాబ్లెట్ ఇచ్చారు మేడం. అంతేనండి. ఇట్లా అంటే మనకి మరీ ఎక్కువ సార్లు వస్తున్నప్పుడు డైలీ బేసిస్ లో మందులు వాడుకోవాలండి. లేదు ఇట్లా ఒకటి రెండు సార్లు నెలలో కనిపిస్తుంది అంటే గనక ఆ టాబ్లెట్ ఎప్పుడు బ్యాగ్ లో క్యారీ చేసి ఆ హెడ్ ఏక్ వచ్చినప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతుంది మేడం, ఇంకేమీ ఇబ్బంది ఏముండదా. దీంతో పాటు ఆహారం టైంకి తీసుకోవడం, కొంచెం వేళకి నిద్రపోవడం, ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ పడకుండా ఉండడం, అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమ్స్ హాస్పిటల్ నందు ఉంటారు మేడం? సరే వచ్చినప్పుడు కలుస్తాను మేడం, తీసుకొస్తాను అబ్బాయిని. సరే థ్యాంక్ యూ అండి. మేడం బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఎక్కువ అవకాశాలు ఎక్కువ తక్కువ మందిలో ఉంటాయని చెప్పారు. ఈ పార్కిన్సన్ వ్యాధి అంటే ఏంటి? పార్కిన్సన్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్న పదమమ్మ. పెద్ద వయసు వాళ్ళు స్లోగా నడవడం, కాళ్ళు చేతులు లైట్గా వణుకుడు ఉండడము, ఇట్లాంటివన్నీ మనం పార్కిన్సన్ వ్యాధిలాగా చెప్తూ ఉన్నామ్మ. అది పార్కిన్సన్ వ్యాధి అనేది ఫస్ట్ దాన్ని గుర్తించడానికి కూడా పేషెంట్స్ చాలా సంవత్సరాలు పడుతోంది వాళ్ళకి. ఇదేంటంటే మామూలుగా ఏజ్ వల్ల నెమ్మదిస్తున్నారు, ఏజ్ వల్ల వణుకుడు వచ్చింది ఇట్లా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ అది ఇబ్బంది బాగా పెరిగినప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. దీనికి ఇప్పుడు మంచి మెడికేషన్ ఉన్నాయమ్మా, అవి వాడుకుంటే వాళ్ళు మళ్ళీ మామూలుగా నడుస్తారు, ఆ వణుకుడు అంతా కంట్రోల్ అయిపోతుంది. కాల్ వచ్చింది, మాట్లాడుతాం. హలో కట్ అయిపోయినట్టుంది మేడం. ఓకే అండి. మేడం పార్కిన్సన్ గురించి ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు? యూజువల్గా 60 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళకి మనం పార్కిన్సన్ వ్యాధి అనేది ఎక్కువ చూస్తూ ఉంటామ్మా. కానీ ఇప్పుడు 40 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళలో కూడా కొద్ది శాతం మందిలో కనిపిస్తుంది మా. కాల్ వచ్చినట్టుంది. సిగ్నల్ కట్ అయినట్టుంది మేడం. ఓకే అమ్మా. అదే మేడం, మతిమరుపు కూడా తలనొప్పి వల్ల వచ్చే అవకాశం ఉందంటారు? అంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఎక్కువ హెడేక్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి మతిమరుపు అంటే అమ్మా, ఇంతకు ముందు నేను డిస్కస్ చేసినట్లు అది సూడో డిమెన్షియా అంటమ్మా. అంటే అది యాక్చువల్ మతిమరుపు కాదు, వాళ్ళకి ఏంటంటే ఆ టైంకి అవి గుర్తురావు. అంటే ఈ కీస్ ఎక్కడ పెట్టారు, స్పెక్ట్స్ ఎక్కడ పెట్టారు, ఇంకేదైనా బుక్ ఎక్కడ పెట్టారు, లేకపోతే ఎవరైనా ఇది మనీ ఇచ్చి ఉంటే ఎక్కడ పెట్టారు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇది పర్మనెంట్ కాదమ్మా. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేయడం కానీ, లేదంటే స్ట్రెస్ తగ్గించడానికి మంచి మెడికేషన్ ఉన్నాయి ఇప్పుడు, ఆ మెడికేషన్ వాడుకుంటే కూడా వాళ్ళకి అది తగ్గిపోతుంది మా. ఆ మతిమరుపు అనేది పర్మనెంట్ గా అనేది ఉండదు. తిమ్మిర్లు, కొంతమంది తిమ్మిర్లు కాలు పట్టేశాయని, చేతులు కూడా ఇట్లా కొంకర్లు పోయినట్టు, అవన్నీ కూడా నరాల బలహీన వల్లే వస్తాయి కదా మేడం. తిమ్మిర్లు అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్న పదమమ్మ. ఇది ఎక్కువ పెరగడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ కాజ్ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది షుగర్ మా. షుగర్ కంట్రోల్లో లేకపోతే, లేదంటే షుగర్ వచ్చి 5 ఏళ్ళు అట్లా దాటిన వాళ్ళకు కూడా ఈ తిమ్మిర్లు రావడం అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది మా. కాలు వచ్చింది. హలో 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 నమస్తే సార్. మేడం నమస్తే. మేడం సుబ్బయ్య గారు చెప్పండి. మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే మేడం. అండి సుబ్బయ్య గారు చెప్పండి. మేడం నాకు 42 ఇయర్స్ మేడం. నాకు పారాలసిస్ వచ్చింది మేడం. ఎప్పుడు వచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 2021 మేడం. ఓకే అండి, 2 ఇయర్స్ అయింది. మార్చిలో వచ్చింది. ఓకే అండి. ఇప్పుడు ఏంటండి ఇబ్బంది మేడం? మీకు 2021 మార్చిలో బ్రెయిన్ స్ట్రోక్ చూపిస్తున్నాను మేడం, కాకుండా నాకు చెయ్యి మటుకు రావటం లేదు మేడం. ఎక్సర్సైజ్లు అవన్నీ బాగా చేశారా? ఎక్సర్సైజ్ అన్నీ ఫిజియోథెరపీ కూడా చేపించాను మేడం. ఇప్పుడు చెయ్యి పైకి లేస్తున్నా అండి. ఫిజియోథెరపీ చేపించండి.
మీకు చెయ్యి ఇంకా పట్టు పూర్తిగా రాలేదంటారు ఏ చెయ్యి అండి మేడం అది ఏ చెయ్యి సుబ్బయ్య గారు లెఫ్ట్ సైడ్ మేడం ఓకే అండి ఇది చెయ్యి అంతా పైకి లేస్తున్నా అండి లేట్లేదు మేడం అసలు చెయ్యి పైకి కూడా లేవట్లేదా లేట్లేదు మేడం ఓకే అండి ఆ ఒట్టిగా అది చెయ్యికి మాత్రమే వచ్చిందా అండి ఎడమ కాలుకి ఇంకా మూతికి కూడా వచ్చిందా ఎడమ కాలు ఎడమ చెయ్యి వచ్చింది మేడం మూతి కూడా అంతా పోయింది మాట కూడా వచ్చేది లేదు ఓకే అండి ఇప్పుడు ప్రస్తానానికి ఒక సంవత్సరం తర్వాత మాట వచ్చింది మేడం ఇంత చిన్న వయసులో ఇట్లా ఎందుకు వచ్చింది అనేది కారణం చెప్పారా అండి బీపీ షుగర్ ఏమన్నా ఉన్నాయా మీకు బీపీ ఉంది మేడం ఓకే అండి బీపీ ఉంది కానీ తలనొప్పి అటాటి ఏం రాలేదు మేడం నాకు ఓకే అండి ఉన్నట్టుండి వచ్చేసింది మేడం స్ట్రోక్ ఓకే అండి స్ట్రోక్ వచ్చి మీకు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి అది మీకు ఇప్పుడు పూర్తిగా మామూలుగా అవ్వాలి అంటే ఫిజియోథెరపీ ద్వారానే అవుతుందండి మీకు ఎక్సర్సైజులు మీరు చేసుకోవడము ఇంకొన్ని ఇట్లా మెషిన్ థెరపీ అనేది ఉంటుందండి ఫిజియోథెరపీలో అవి చేయించుకుంటే మీకు ఇప్పుడు అసలు పైకి లేవట్లేదు అంటున్నారు కాబట్టి కొంతవరకు మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అండి ఒకసారి వచ్చి కలవండి అండి ఓకే అండి థ్యాంక్ యూ సుబ్బయ్య గారు మేడం గారు మనం తిమ్మిర్లు అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం చెప్పండి మేడం ఫస్ట్ కారణం అయితే షుగర్ మా ఇది కాకుండా అంటే ఆహారంలో ఇప్పుడు మనం తీసుకునే దానిలో కొన్ని విటమిన్ లోపాల వల్ల ఈ తిమ్మిర్లు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము ఇంకా ఆల్కహాల్ ఒకటి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవి కాకుండా చెప్పండి హలో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు చెప్పండి మేడం హలో ఎవరు సుకన్య గారా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సరే మేడం డాక్టర్ హేమలత రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే మేడం హలో అమ్మ నమస్తే సుకన్య చెప్పండి అమ్మ చెప్పండి సుకన్య గారు చెప్పండి హలో అయితే ఇప్పుడు నడుస్తున్నారు కానీ చెయ్యి రావటం లేదు మేడం నోరు కూడా మాపు రావటం అది ఏ కాలు చేయమ్మా కుడి చెయ్యి కుడి కాలా కుడి చెయ్యి కుడి కాలు సుకన్య గారు మీ టీవీ వాల్యూమ్ వచ్చి 1.5 సంవత్సరం అయిందా సుకన్య అవునండి ఆయనకి ఇప్పుడు వయసు ఎంతమ్మా 50 సంవత్సరాలు ఓకే అమ్మా ఈ బీపీ షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా బీపీ ఉంది షుగర్ ఉంది ఓకే అమ్మా అవి ఎక్సర్సైజులు చేశారా అమ్మా మీరు అప్పుడు పక్షిపాతానికి మందులతో పాటు ఫిజియోథెరపీ చేయించాం కానీ మళ్ళీ మధ్యలో పలానేరని పసుపు మందు తాగిచ్చాము అందువల్ల ఏమంటే మళ్ళీ తీసుకొచ్చింది దాంట్లో అప్పటి నుంచి మరీ వీక్ అయిపోయారు మీరు ఏమన్నా సజెషన్ చెప్తే మేము వస్తాము ఎట్లా చేయాలా ఇప్పుడు కాలు చెయ్యి కొంచెం కదిలించగలుగుతున్నారా అమ్మా పూర్తి చర్చ ఉందాడు చెయ్యి మాత్రం పైకి అత్తుతున్నాడు కానీ ఇప్పుడు కొద్దిగా లేదు ఓకే అమ్మా చెయ్యి అయితే పైకి లేవట్లేదు అంటే పట్టుకోలేడు లేపుతున్నాడు కానీ పట్టుకోలేడు ఏది సరే ఏంటంటే కొద్ది కొద్దిగా చిన్న చిన్న మాటలు మాట్లాడతాడు టీ కాఫీ అట్లాగా చిన్న మాటలు 3 అక్షరాలు ఉండేటే మాట్లాడుతున్నాడు ఓకే అమ్మా ఇవి ఎక్సర్సైజుల తో పాటు చెయ్యి కాలు స్టిఫ్ గా అయిపోయి ఉంటాయమ్మా ఆ బిర్రుతనం తగ్గడానికి మందులు పెట్టుకొని ఆ ఎక్సర్సైజులు అనేవి మీకు బాగా చేయిస్తే కొంతవరకు మళ్ళీ మామూలుగా చేయొచ్చుమా మేడం మీరు మీ దగ్గరకు రమ్మంటారా మేడం ఒకసారి వచ్చి కలవండి మా సుకన్య గారు చెప్పండి మేడం ఎయిమ్స్ హాస్పిటల్ వెంకటరమణ హోటల్ పక్క సందులో ఎయిమ్స్ హాస్పిటల్ అని ఉంటుంది డాక్టర్ హేమలత రెడ్డి గారు అక్కడ ఉంటారు మీరు పాత రిపోర్ట్లు అన్ని తీసుకొని వచ్చి మేడం గాని కలవచ్చు అదే మేడం కొంచెం తీర్పు కూడా ఉంది దాంట్లోనే వచ్చింది అవి రెండు చూడాలి ఆ రెండు మీరు రిపోర్ట్లని తీసుకొని వచ్చి మేడం గాని కలవండి
సరే మేడం. థ్యాంక్ యూ అండి. మేడం అదే తిమ్మిర్లు అనేవి ఎక్కువ షుగర్ పేషెంట్లకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్నాయని వస్తాయంటారా? షుగర్ కి మనం ఎక్కువ చూస్తామా? ఇది కాకుండా ఏంటంటే ఈ విటమిన్ లోపాల వల్ల ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా అంటే గనక ఈ థైరాయిడ్ ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా దాని వల్ల తిమ్మిర్లు వస్తాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉందా? బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే కొంచెం దూరం నడిచిన తర్వాత కాళ్ళు ఇబ్బంది పెట్టినట్లు కాళ్ళు పట్టేసినట్లు ఉంటాయి, కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిన దాని వల్ల తిమ్మిర్లు అనేవి తక్కువ. అంటే ఎక్కువ షుగర్ పేషెంట్లకు కూడా కాళ్ళు లాగేస్తున్నాయి, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఆ షుగర్ పేషెంట్లకి కాళ్ళు లాగేయడం అంటే వాటిని మనం ఈ మజిల్ క్రామ్స్ అంటామా. షుగర్ పేషెంట్లకి ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు యూరిన్ అనేది ఎక్కువ పోతూ ఉంటుందిమా. మజిల్ క్రామ్స్ అనేవి ఒంట్లో మనకి ఇట్లా ఏమంటారు, అది డిహైడ్రేషన్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయిమా. సో వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవడము, షుగర్ని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడము, ఇట్లాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాము. మేడం కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం హేమలత రెడ్డి అంబాటి న్యూరో ఫిజిషియన్ మాట్లాడుతున్నారా మేడం? అవును అవునండి. అమ్మ చెప్పండి. నమస్తే మేడం, నాకు కొంచెం ఇంట్లో సమస్యల వల్ల ఫిట్స్ అనేది వచ్చింది మేడం. ఎప్పటి నుంచి ఉన్నాయి మా ఫిట్స్? ఫిట్స్ ఇది వరకు లేదు మేడం, మొన్న వచ్చింది మేడం. ఎన్ని రోజుల క్రితం? అది లేదు మేడం, అసలు చిన్నప్పటి నుంచి కూడా లేదు. ఓకేమ్మా. ఒక 2 ఇయర్స్ ముందు ఒకసారి వచ్చింది. ఓకేమ్మా. మళ్ళీ నార్మల్ అయిపోయింది, కానీ మళ్ళీ మొన్న కొరవ ఇంట్లో ప్రెస్టేషన్ ఎక్కువ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యి దాని వల్ల ఒకసారి మళ్ళీ వచ్చింది. బీపీ కూడా డౌన్ అయిపోయిందని చెప్పారు మేడం, రామచంద్ర రెడ్డి హాస్పిటల్ కి వెళ్ళాము. ఓకేమ్మా. ఫిట్స్ వచ్చినట్లు మీకు గుర్తుందా అమ్మా? మేడం ఫిట్స్ వచ్చినట్లు మీకు గుర్తుందా? అంటే కాలు చేతులు కొట్టుకొని పడిపోయారా ఫిట్స్ అంటే? అంతే మేడం, అలాగే వచ్చింది మేడం. ఫైవ్ మినిట్స్ కంతా మళ్ళీ మామూలు అయిపోయాను, అందరూ మాట్లాడిందంతా అర్థమవుతుంది మేడం. అట్లా కాలు చేతులు కొట్టుకున్న విషయం కూడా మీకు గుర్తుందా అమ్మా? అది అర్థమవుతుంది మేడం, అతనే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు అర్థమవుతుంది మేడం. ఓకేమ్మా. తర్వాత ఏం జరిగేది గుర్తులేదు మీకు? తర్వాత కొంచెం సేఫ్కి అర్థం కాలేదు ఏమవుతుంది ఏందని అర్థం కాలేదు. ఓకేమ్మా. మొత్తం మీద మీకు ఇప్పుడు ఇట్లా 2 సార్లు కనిపించింది, 2 సంవత్సరాల క్రితం ఒకటి, కొన్ని రోజుల క్రిందట ఒకటి. ఒక 2 డేస్ బ్యాక్ మేడం, అంతే మేడం. ఓకేమ్మా. ఈ 2 ఇయర్స్ బ్యాక్ ఫిట్స్ వచ్చినప్పటి నుంచి మీరు ఆ మందులు కంటిన్యూ చేస్తున్నారా ఫిట్స్ రాకుండా? ఫిట్స్ రాకుండా అంటే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు మేడం, టాబ్లెట్స్ అయితే ఇవ్వలేదు. టాబ్లెట్ ఏమి ఇవ్వలేదు మేడం, ఇంజక్షన్ వేసి పంపించారు, అది కొంచెం ఏమి అంత ఇబ్బందికరం ఏం కాదని చెప్పారు. ఓకేమ్మా. అది బీపీ డౌన్ అయినందువల్ల అందులో ఫుడ్ సరిగా లేనందువల్ల అని చెప్పారు మేడం అక్కడ సార్ వాళ్ళు. ఓకేమ్మా. ఇట్లా మళ్ళీ వస్తాయేమోనా మీ డౌట్ ఇప్పుడు? అవును మేడం, మళ్ళీ వస్తుందేమో అని, అందులో పీరియడ్స్ సరిగా రావట్లేదు మేడం నాకు. ఓకేమ్మా. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? 28 మేడం. ఓకేమ్మా. బాబుకి తగ్గకపోతే వస్తుంది మేడం ఒకప్పుడు. ఓకేమ్మా. అమ్మ మీ గురించి చెప్పాలంటే ఫిట్స్ అనేవి ఏంటంటే మీరు ఆహారం మరీ తక్కువ తీసుకున్నప్పుడు, ఒంట్లో ఇట్లా ఈ షుగర్ లెవెల్ అనేది తగ్గిపోయినప్పుడు కూడా ఫిట్స్ లాగా కనిపించుండొచ్చు మీకు, అందుకే అప్పుడు ఏం మాత్రలు పెట్టలేదు 2 సంవత్సరాల క్రితం. లైన్ కట్ అయినట్టు మేడం. అదే తిమ్మిర్లు అనేది ఎవరికి వస్తాయి, షుగర్ పేషెంట్లకు ఎక్కువ వచ్చే అవకాశం? ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు కూడా తిమ్మిర్లు ఎక్కువ చెప్తున్నారు మా. ఆహారంలో పోషకాలు అందకపోవడం, మేల్స్ అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల. కాబట్టి వాటరు ఆహారం బాగా తీసుకుంటూ ఉండడం, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే, సప్లిమెంట్స్ తీసుకుంటే తిమ్మిర్లు అనేవి రాకుండా ఉంటాయి. అంటే ఒక ఏజ్ 30-40 అట్లా వయసును బట్టి కూడా తిమ్మిర్లు? ఈ మధ్య ఓపీలో ఇలా చిన్న వయసు వాళ్ళు కూడా అమ్మ, 14 ఏళ్ల వాళ్ళు 16 ఏళ్ల వాళ్ళు కూడా తిమ్మిర్లు అనేవి చెప్తున్నారు. ఒక వయసు ఉండట్లేదు. ఒక వయసు ఉండట్లేదు మేడం. ఇప్పుడు బీపీ పేషెంట్లకి ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడము అలాంటి బీపీ ఉండే వాళ్ళకి ఉంటుందంటారా? కళ్ళు తిరిగి పడిపోవడం అనేది
బీపీకి సంబంధం కాదమ్మా, అంటే బీపీ ఎక్కువ అయినప్పుడు ఎక్కువ తల దిమ్ముగా తల నొప్పిగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కళ్ళు తిరిగి పడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి మామనికి. అంటే బీపీ ఉండాల్సిన అవసరం లేదు, హై బీపీ కంటే కూడా బీపీ బాగా డౌన్ అయినప్పుడు, హార్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సడన్ గా ఇట్లా బీపీ పడిపోయినప్పుడు ఇట్లాగే కళ్ళు తిరగడం అనేది ఉంటుంది. ఇప్పుడు పక్షవాతం కూడా, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పక్షవాతం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా పక్షవాతానికి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది మా వాళ్ళకి. అంటే షుగర్ లేని వాళ్ళతో పోల్చుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ శాతం మందికి పక్షవాతం బారిన పడే అవకాశాలు అనేవి ఉంటాయి. మేడం, ఇప్పుడు తలనొప్పికి మందులు వాడితే కొంతకాలం వాడి ఆపేయచ్చా, జీవితాంతం వాడాలంటారు? అదేమ్మా, ఇందాక చెప్పుకున్నట్లు మైగ్రెయిన్ హెడేక్స్ ఇట్లాంటి క్లస్టర్ హెడేక్స్ వీటికైతే 2 to 3 months లేదంటే 6 months వరకు, అంటే ఆ స్ట్రెస్ఫుల్ పీరియడ్ పాస్ ఆన్ అయ్యేదాకా అనమాట. ఎగ్జామ్స్ కానీ ఇంకేదన్నా మేజర్ ఈవెంట్ ఉంది లైఫ్లో, వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు, ఆలోచనలు వాళ్ళంతటి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, అంటే ఆ ట్రిగ్గర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మనకి వాళ్ళకి ఆ ఫేజ్ అయిపోయే వరకు మెడికేషన్ అనేది కంటిన్యూ చేస్తాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుజాత గారు? సుజాత గారు అల్లూరు నుంచి. డాక్టర్ గారు హేమలత రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ నమస్తే. అమ్మ సుజాత గారు చెప్పండి. ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది మా తలనొప్పి ఇట్లా? ఓకే అమ్మా. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా సుజాత? 45. మీకు ఇంతకు ముందు ఇట్లా రోజువారి తలనొప్పులు ఎప్పుడు లేవా అమ్మా? 30 ఏళ్ల వయసులో అమ్మా. ఓకే అమ్మా, అప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? ఆలోచనలు ఎక్కువ ఉండడం కానీ, ఇంట్లో ఏదైనా జరగడం కానీ అలా ఏమైనా అయిందా అప్పుడు? అప్పుడు కూడా మీకు ఇట్లానే వచ్చేదమ్మా, ఎక్కువ తలనొప్పి, వాంతులు అవ్వడము, ప్రతిరోజు తలనొప్పి రావడం, ఎక్కువ సేపు ఉండడం ఇట్లే ఉండేదా సుజాత? ఇప్పుడు మళ్ళీ మీకు ఇంట్లో దేని గురించి అయినా ఆలోచనలు ఎక్కువ ఉండడం కానీ ఏదైనా ఉందమ్మా ఇబ్బంది? ఓకేమ్మా, ఈ మైగ్రెయిన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా వెంట వెంటనే తలనొప్పులు వస్తూ ఉంటాయమ్మా. అదేమ్మా, ఇప్పుడు మైగ్రెయిన్ కి మంచి మందులు ఉన్నాయమ్మా, చాలా రకాల మందులు ఉన్నాయి. ఆ మందులు వాడుకుంటే మీకు ఇట్లా డైలీ హెడేక్ రాకుండా కంట్రోల్ అయిపోతుందిమ్మా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చి కలవండి మా సుజాత. థ్యాంక్ యూ సుజాత గారు. ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హేమలత రెడ్డి గారు మనతో ఉన్నారు, కాల్తో మాట్లాడతాము. హలో 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 హలో, నమస్తే పూజ గారు. హేమలత రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే మేడం. అమ్మ నమస్తే. మా పూజ గారు చెప్పండి. మా పూజ గారు, నా పేరు సూర్యకుమారి అండి. అమ్మ సూర్యకుమారి గారు చెప్పండి. అమ్మా అదే, నాకు 4-5 సంవత్సరాల నుంచి తలనొప్పి మేడం.
అప్పుడు సార్ వస్తాయండి, ఏసీపీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసారండి. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా సూర్యకుమారి గారు? నాకు 46 వచ్చిందండి. ఓకే అమ్మా, 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. మీకు ఇంతకు ముందు ఎప్పుడు లేవు తలనొప్పులు? అంత ముందు లేదండి, 4-5 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువ ఉన్నాయండి. మందులు వేసుకుంటే తగ్గుతుందండి, మళ్ళీ వచ్చేస్తుంది. అంతకు ముందు కూడా వచ్చేవా అమ్మా తలనొప్పులు అప్పుడప్పుడు 20 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో? ఇప్పుడు మరి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ వస్తుందండి, చెవులు తలనొప్పి వచ్చేసరికి చెవులు నొప్పులండి, చెవులు బాగా నొప్పులు ఉంటాయండి, తల హెడ్ఏక్ మొత్తం అంతా వస్తుందండి, బుర్రంతా ఒక పక్కన ఉండదండి. వస్తే మీకు అది ఎంతసేపు ఉంటుంది మా? ఒక అరగంట ఉంటుందా, ఇంకా ఎక్కువ సేపు ఉంటుందా? టాబ్లెట్ వేసుకోలేదు, పెద్ద స్నానం ఉంటుందండి మేడం ఇంకా. ఓకే అమ్మా. మరి దీనికి మందులు వాడుతున్నారా అమ్మా ఇప్పుడు? ఈ మధ్యనే వాడుతున్నానండి, టాబ్లెట్ వేసుకుంటే కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఒక పూట అయింది, మళ్ళీ రెండో పూట అయిపోతే మళ్ళీ వచ్చేస్తుంది మేడం. ఆలోచనలు అవి ఎక్కువ ఉన్నాయా అమ్మా ఈ మధ్య 4-5 ఏండ్ల నుంచి? ఒక్కొక్కసారి వస్తాయండి ఆలోచనలు, లేకుండా ఎలా ఉంటాయండి. ఇంకా బీపీ షుగర్ ఏం లేవు కదమ్మా? బీపీ ఉందండి, షుగర్ లేదండి. షుగర్ టెస్ట్లు కూడా మొన్న 2 నెలల క్రితం చేయించుకున్నానండి, అప్పుడు ఏం లేదన్నారండి. ఓకే అండి. ఇది తలనొప్పి మీకు అట్లా అంటే, ఇప్పుడు ఇది బీపీ వల్ల వచ్చే తలనొప్పి కాదమ్మా, దీన్ని ఇప్పుడు ఇది మైగ్రెయిన్ హెడ్ ఏక్ అంటారమ్మా. సిటీ స్కాన్ అవి చేసి అంతా బాగుందని చెప్పారన్నారు కదమ్మా? బాగున్నానని టాబ్లెట్లు ఇచ్చారండి, వస్తున్నాయి మానేసామంటే మళ్ళీ వచ్చేస్తుంది మేడం తలనొప్పి. ఓకే అమ్మా, దీనికి ఇప్పుడు చాలా రకాల మంచి మందులు ఉన్నాయమ్మా, ఒకసారి వచ్చి కలవండి. సరే మేడం, మీకు ఇంత ఇబ్బంది అనేది ఉండదమ్మా. ఈ మందులతో పాటు ఏంటంటే ఆహారము టైం కి బాగా తీసుకోవడము, 6-7 గంటలు బాగా నిద్రపోవడము, ఆలోచనలు ఎక్కువ చేయకుండా ఉండడము, అట్లాంటి జాగ్రత్తలు కూడా కంపల్సరీగా పాటించాలి మా మీకు. సరే మేడం, అది తర్వాత ముక్కు ప్రాబ్లం అని అన్నారండి ఒకసారి నెల్లూరు హాస్పిటల్ నాగేంద్ర హాస్పిటల్ వెళ్తేండి, ముక్కు వల్ల కూడా తలనొప్పి వస్తుంది అని అన్నారండి సార్. అయితే దాని వల్ల వస్తుందంటారు లేకపోతే మామూలుగా అంటారా తలనొప్పి? ముక్కు వల్ల కూడా కొంతమందికి వస్తుంది మా, కానీ ఇట్లా విపరీతంగా ఉండడము, మరీ ఎక్కువ రావడము, ఆ టైంలో ఇట్లా వాంతి వచ్చినట్లు ఉండడము, అట్లాంటివి ఉండవు మా. మీకు మీరు చెప్పే లక్షణాలన్నీ ఇవి మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు లాగా ఉన్నాయమ్మా. ఆడవాళ్ళలో వచ్చే తలనొప్పి ఎక్కువ శాతం మనకి మైగ్రేనే ఉంటుంది మా. ఒకసారి వచ్చి కలవండి మా, మీకు అది ఏ ఇబ్బంది వల్ల వచ్చింది అనేది కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామ్మా. సూర్యకుమారి గారు, మేడం గారు ఎయిమ్స్ హాస్పిటల్ నందు ఉంటారు, డాక్టర్ హేమలత రెడ్డి గారు వెంకటరమణ హోటల్ పక్క సందు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మేడం గారిని కలవచ్చు, పాత రిపోర్ట్లు ఉంటే అవి తీసుకొని వచ్చి కలవండి. మీకు ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి మా, ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ అయితే డెఫినెట్ గా హెడ్ ఏక్ రాదు మా. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం మనం తిమ్మిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము మేడం, షుగర్ ఉండే వాళ్ళకి వస్తాయి, అట్లా కాకుండా మామూలుగా ఉండే వాళ్ళకి కూడా ఆహార పద్ధతులు సరిగా పాటిస్తే ఇలాంటివి ఏమి ఉండమంటారా? అవునమ్మా, ఇంతకు ముందులాగా మంచి పోషకాలు ఉండే ఆహారం అనేది ఎవరు తీసుకోవట్లేదమ్మా, సరి అయిన నిద్ర కూడా ఉండట్లేదు, దాని వల్ల తిమ్మిర్లు అనేవి వస్తున్నాయి మా. ఆల్కహాల్ కన్సంప్షన్, ఈ మేల్స్ కి అయితే ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా తిమ్మిర్లు అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మామూలుగా లేడీస్ కి పీరియడ్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు స్టమక్ పెయిన్ అలాంటి వల్ల వాళ్ళు ఎక్కువ, టీనేజర్స్ వాళ్ళు పిల్లలు ఉంటారు, ఈ చదువు దాంట్లో పడి ఈ నొప్పులు వాటి వల్ల కూడా వాళ్ళకి కొంచెం హెడ్ఏక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? పీరియడ్స్ వల్ల అంటే అమ్మా ఇది మెన్స్ట్రువల్ మైగ్రెయిన్స్ అంటారు అమ్మా, ఇది మంచి ప్రశ్న. మైగ్రెయిన్స్ అనేవి ఫస్ట్ కామన్ ప్రైమరీ హెడ్ ఏక్ డిజార్డర్ అమ్మా, అంటే మనం చెప్పుకున్నట్లు ప్రైమరీ సెకండరీ హెడ్ ఏక్స్ లో ఓపీలో మనం చూసే
కేసెస్ లో ఎక్కువ శాతం అనేవి ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్ లో కూడా ఎక్కువ కామన్ ఏది అంటే గనుక మనకి మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ ఉన్న చాలా మంది ఆడవాళ్ళలో పీరియడ్స్ కి ముందు పీరియడ్స్ టైమ్ లో హెడేక్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఖచ్చితంగా ఎక్కువ అనేది ఉంటుంది. దానికి ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ వాడుకుంటే ఆ పీరియడ్స్ ముందు పీరియడ్స్ టైమ్ లో కూడా హెడేక్ ఎక్కువ రాకుండా వాళ్ళు అంటే ఎక్స్క్లూజివ్ గా పీరియడ్స్ టైమ్ లోనే వస్తుంది అంటే కనుక దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు అంటే మామూలు మైగ్రేన్ హెడేక్స్ వారంలో అంటే ఇట్లా రావడంతో పాటు పీరియడ్స్ టైమ్ లో ఎక్కువ కనిపిస్తుంటాయి. వాళ్ళకి ఏంటంటే మంత్ మొత్తం మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఎక్స్క్లూజివ్ గా ఆ టైమ్ లోనే వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆ 5 డేస్ మాత్రమే మెడికేషన్ వాడుకుంటే సరిపోతుంది. ఎవరైనా కానీ డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ వాడుతూ కరెక్ట్ గా తీసుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దీంతో పాటు కొన్ని చెప్పే ఆహార అలవాట్లు మార్చుకోవడం అట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా కంపల్సరీగా ఫాలో అయితేనే మనకి కంప్లీట్ కంట్రోల్ అనేది వస్తుంది. కాలర్ లైన్ లో ఉన్నాడు మేడం. హలో 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 నమస్తే అండి. హలో యశోదమ్మ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ హేమలత రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. హలో అమ్మ యశోదమ్మ గారు చెప్పండి. నమస్తే చెప్పండి. మేడం తలనొప్పి ఎక్కువగా ఉంటుంది మేడం నాకు. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా యశోదమ్మ? 35 మేడం. తలనొప్పి సంవత్సరం నుంచి వస్తుంది. అంతకు ముందు ఎప్పుడు లేదా అమ్మా? అంతకు ముందు కొంచెం వస్తా పోతా ఉండింది మేడం. డాక్టర్ చూసి తగ్గింది. డాక్టర్ ఏం చూపిస్తున్నాము నెల్లూరులో. ఓకేమ్మా. అక్కడ ఎంఆర్ఐ తీశారు. ఓకేమ్మా. అప్పుడు మందులు మీరు అవి ఎంత కాలం పాటు వాడారమ్మా యశోదమ్మ? మేడం వాడుతూనే ఉన్నాం మేడం, అయినా తగ్గటం లేదు. తల ఎక్కువ నొప్పి, తల తిమ్మిర్లు పెట్టినట్టు, చెవులు నొప్పులు వస్తుంది. ఆహా. బ్లడ్ క్లాట్ అవ్వడం అంటే అమ్మా అది సివిటి అని అట్లా ఏమన్నా చెప్పారా అమ్మా? పెద్ద పెద్ద ఈ సిరల్లో అంతా రక్తం గూడు కట్టిందని అట్లా ఏమన్నా చెప్పారా మీకు అప్పుడు సంవత్సరం క్రితం? ఎసిట్రామ్ అనే మాత్రలు వాడుతున్నారా అమ్మా మీరు సాయంత్రం పూట వేసుకునే మాత్రలు? ఓకే అమ్మా. మీకు ఇంకా తలనొప్పి కంటిన్యూ అవుతూనే ఉంది? తలనొప్పి కంటిన్యూ మేడం. ఎక్కువ నొప్పి వస్తుంది, తల చెవులు కూడా నొప్పులు, మెడ అంతా నొప్పి. అది ప్రతిరోజు వస్తుంది అమ్మా యశోదమ్మ? మందులు వేసుకుంటే కొంచెం తగ్గుతుంది మేడం, మళ్ళీ ఎక్కువలాగే వస్తుంది. ఓకే అమ్మా. ఫిట్స్ కానీ ఏమన్నా వచ్చాయా అమ్మా అప్పుడు తలనొప్పితో పాటు? ఫిట్స్ ఏం రాలేదు మేడం. ఇంకా ఓకే అమ్మా. పాపం ఎక్కువ వస్తుంది తలనొప్పి వస్తే. అమ్మా స్కాన్ ప్రకారం ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు. దాని వల్ల అయితే గనక మీకు ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ క్లాట్స్ కరిగిపోయి ఉంటాయమ్మా. దాని వల్ల కాకుండా లేడీస్ కి మనం ఎక్కువ చూసేది ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ మా, కోపం ఎక్కువ రావడం ఆ టైంలో, ఇవన్నీ లక్షణాలు. దానికి ఒకసారి వచ్చి కలవండి మా, అప్పుడు చేసిన స్కాన్స్ అన్ని తీసుకొని రండి మా. ఆ క్లాట్స్ వల్ల వచ్చే హెడేక్ ఇది, లేకపోతే ఇంకేమైనా హెడేక్ అనేది చూసి దాన్ని బట్టి మందులు వాడుకుంటే తగ్గిపోతుంది మా. సరే సరే మేడం. అన్ని రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి. సరే మేడం. థాంక్యూ అండి. థాంక్యూ మేడం. బ్రేక్ తీసుకుందాం. ఓకే. కాలర్ లైన్ లో ఉన్నారు మేడం. కాలర్ లైన్ లో. ఎస్. హలో 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 నమస్తే. చెప్పండి మేడం. నమస్తే జ్యోతి గారు. డాక్టర్ హేమలత రెడ్డి గారు మీతో మనతో ఉన్నారు, మాట్లాడండి. మీరు చెప్పండి మేడం. చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గించి మేడం గారితో మాట్లాడండి, డాక్టర్ గారితో. హలో అమ్మ జ్యోతి గారు చెప్పండి. ఓకే మేడం. జ్యోతి గారు మీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నమస్తే మేడం.
అమ్మ నమస్తే అమ్మ. జ్యోతి గారు చెప్పండి. నమస్తే మేడం. హలో అమ్మ నమస్తే అమ్మ. జ్యోతి గారు చెప్పండి. మేడం నాకు 2011 యాక్సిడెంట్ మేడం, బ్లడ్ క్లాట్ అయింది. ఓకే అమ్మ. అయితే నాకు అప్పుడు ఫరస్ వచ్చింది మేడం, కాలు చేత పచ్చవతం వచ్చింది. అదే ఇప్పుడు మా చెయ్యి పనిచేయట్లేదు మేడం, కాలు పనిచేయట్లేదు. ఏ కాలు చేయమ్మ జ్యోతి? ఎడం చెయ్యి ఎడం కాలు మేడం. ఓకే ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? నాకు 32 మేడం. ఓకే అమ్మ ఇది జరిగి 6 సంవత్సరాలు అయిపోయింది. ఓకే అమ్మ ఇప్పుడు దేని గురించి మా ఆ కాలు చెయ్యి గురించి మీరు అడిగేది? అదే చెయ్యి పనిచేయట్లేదు, ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. ఓకే అమ్మ ఇంకోటి ఏంటంటే తలనొప్పి వస్తుంది. ఆ బ్లడ్ క్లాట్ అయిందన్నారు కదా, అది అట్టే ఉందా కరిగిందా లేదా? నేనైతే మెడిసిన్ వాడట్లేదు మేడం. ఆపరేషన్ అయిందా అమ్మ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు? ఎక్సర్సైజ్ చేయించలేదు అప్పట్లో? అంటే 3 నెలలు వాడాను మందులు, 4 నెలలు అట్ట. ఓకే అమ్మా. అయితే మా నాన్న చనిపోయారు, మా నాన్నగారు. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోగలుగుతారా అమ్మ? కాలు చెయ్యి ఎలా ఉన్నాయి? కాలు చిన్నగా నడుస్తున్నాను, పనులు అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను మేడం. అంటే ఎడమ చేతితో కూడా వస్తువులు పట్టుకోవడం అంతవరకు వస్తుందా చెయ్యి? బరువు ఎక్కువ పట్టుకోలేను మేడం, మామూలుగా సపోర్ట్ అంతే. ఓకే ఓకే అమ్మ. చెయ్యి ఇప్పుడు స్టిఫ్ గా అయిపోయిందా అమ్మ? బిర్రుగా చెయ్యి మీకు వదులొదులుగా ఉందా నార్మల్ గా, లేదంటే బాగా స్టిఫ్ గా ఉందా బిర్రుగా? మామూలుగానే ఉంటది మేడం, ఇప్పుడు బరువు ఉంటుంది కదా అప్పుడు స్టిఫ్ గా పట్టేస్తున్నాను. ఓకే అమ్మా. బరువు పట్టుకోలేను. ఓకే అమ్మా. జడేసుకోలేను, చీర కట్టుకోలేను మేడం. ఓకే అమ్మా. జ్యోతి గారు మీ పాత రిపోర్ట్లు తీసుకొని వచ్చి మేడం కన్ను కలవండి. ఎయిమ్స్ హాస్పిటల్ అందు ఉంటారు మేడం. అమ్మా కాలు చెయ్యి 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్సర్సైజుల తోటి కొంతవరకు మనం తీసుకురాగలమ్మా. పూర్తిగా నార్మల్ అవ్వడం అనేది కొంచెం తక్కువమ్మా. మీరెంత బాగా చేస్తారు అనే దాన్ని బట్టి మనం ప్రయత్నించవచ్చుమా. మీది చిన్న వయసే కాబట్టి మనం ప్రయత్నించవచ్చుమా. ఒకసారి వచ్చి కలవండి. ఆ క్లాట్ అనేది డెఫినెట్ గా కరిగిపోయే ఉంటుందిమ్మా, 6 సంవత్సరాలు అయింది కాబట్టి. ఒకసారి వచ్చి కలవండి. ఆ కాలు చెయ్యి మీకు ఇబ్బంది ఎంత ఉంది అనే చూసి మేము ఎంత వరకు ప్రయత్నం చేయొచ్చు అనేది వివరిస్తాం. ఓకే అమ్మా. కానీ మీకు పట్టుకోవడానికి పట్టు సరిగ్గా ఉండట్లేదు. ఓకే అమ్మా. అన్ని వేళ్ల కదలికలన్నీ ఉన్నాయా అమ్మా? ఓకే అమ్మా. అయితే ఒకసారి వచ్చి కలవండి, అది ఎంత ఇబ్బంది అనేది చూసి దాన్ని బట్టి నేను మీకు సజెస్ట్ చేస్తాను అమ్మా. స్కానింగ్ అవసరం ఉండదుమా, అంటే మళ్ళీ మీకు కొత్త ఇబ్బంది ఏం లేదు కదా. అప్పుడు చేసినవన్నీ తీసుకొని వచ్చి ఒకసారి కలవండి అమ్మా. ఓకే అమ్మా. యాక్సిడెంట్ అయినప్పుడు చేసిన స్కాన్లు అన్ని తీసుకొని వచ్చి కలవండి మా ఒకసారి. మంచిది. లేదమ్మా ప్రస్తుతానికి. జ్యోతి గారు మీ రిపోర్ట్లు తీసుకొని వచ్చి మేడం గారిని కలవండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. మేడం సివిటి అంటే ఏంటి, దాని గురించి చెప్తాను. అదేమ్మా ఇందాక కాలర్ చెప్పినట్లు బ్రెయిన్ లోని సిరలు వీన్స్ అంటామ్మా, సెరెబ్రల్ వీన్స్ అంటాము, వాటిల్లో క్లాట్స్ ఉండడం వల్ల కూడా హెడేక్ అనేది ఈ హాట్ క్లైమేట్ ఉండే లాంటి ఊర్లలో ఎక్కువ చూస్తూ ఉంటామ్మా. మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉంటాయమ్మా. ఇది సెరెబ్రల్ వీనస్ అయిన స్ట్రాంబోసిస్ అంటామ్మా. ఇదేంటంటే ఒంట్లోని ఆ వాటర్ అంతా తగ్గిపోవడం వల్ల ఎక్కువ చెమటలు పట్టడము, వీళ్ళేంటంటే పనిలో పడి వాటర్ ఎక్కువ
తీసుకోకుండా ఉండడము ఇట్లాంటి వాటి వల్ల. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది మా, అది కొన్ని కారణాల వల్ల ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అవి జెనెటిక్ కారణాలు. అలాంటి జెనెటిక్ కారణాలు ఉండే వాళ్ళకి కూడా సమ్మర్లో ఎక్కువ హాట్ క్లైమేట్లో వర్క్ చేయడము, ఎక్కువ చెమటలు పడతా వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మా. అవేంటంటే ఇంకా ఎక్కువ చూసేది ఎవరు అంటే మనం ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే మనకి ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్కి ఏంటంటే చాలా మంది వాటర్ ఎక్కువ ఇవ్వరు మా, అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వాలని ఇట్లాంటి కారణాల ద్వారా ఏదో వాటర్ ఎక్కువ ఇవ్వకుండా చేస్తూ వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా మనం సీవీటీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే బయట ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా ప్రెగ్నెన్సీ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోని వాళ్ళల్లో ఇట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మా సీవీటీ అనేది. తలనొప్పి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా? తలనొప్పి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అదే మా ఇందాక చెప్పుకున్నట్లు మైగ్రెయిన్ వాళ్ళకి ఫ్యూ పర్సంటేజ్ రిస్క్ అనేది ఉంటుంది మా. ఇన్హెరిటెడ్ కండిషన్స్, కొన్ని వాస్కులైటిస్ కండిషన్స్ ఇట్లాంటివి ఉంటాయమ్మా, వాటిల్లో కూడా హెడ్ ఏక్స్తో పాటు స్ట్రోక్ అనేవి ఉంటాయమ్మా. అవి కెడాసిల్ అని కెరాసిల్ అని ఇట్లాంటి కండిషన్స్ అనే వాటిల్లో హెడ్ ఏక్స్ కనిపించడంతో పాటు స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాంమా కొంతమంది. మేడం అంతకుముందు యాక్సిడెంట్లు జరుగుతాయి వాళ్ళకి, ఇట్లాగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని, అలాంటి వాళ్ళకి కూడా మెడిసిన్స్ వాడితే తగ్గిపోతాయా లేకపోతే ఎక్కువ రోజులు ఉంటుందా సమస్య? యాక్సిడెంట్స్ తర్వాత వచ్చేవి ఏంటంటే ఈడిహెచ్ ఇట్లాంటివి అంటూ ఉంటామా, ఎస్టిహెచ్ అని, అంటే బ్రెయిన్ కి పైన ఉన్న స్కల్ ఉంది కదా, ఈ పుర్ర ఎముకలకిను బ్రెయిన్ కి మధ్యలో రక్తం అనేది గూడు కడుతుందిమా, అక్కడ ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా హెడ్ ఏక్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటామ్మా. అవేంటంటే చిన్న క్లాట్స్ అయితే గనక మనకి టైం గడిచే కొద్దీ అవే రిజాల్వ్ అవుతాయమ్మా, మరీ పెద్దవి అయితే గనక ఆపరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందిమ్మా కొంతమందికి. అది ఎంత సివియర్ గా ఉంది, దానివల్ల ఓన్లీ హెడ్ ఏక్ అయినా ఇంకేమైనా కాలు చెయ్యి మనకి ప్రాబ్లం కూడా ఉందా ఇట్లాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది కదా మేడం, అది మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది, మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదంటారా? ఒకసారి మనకి ఏదన్నా యాక్సిడెంట్ వల్ల కానీ పడిపోవడం వల్ల కానీ బ్లడ్ క్లాట్ వచ్చింది అంటే పూర్తిగా కరిగిపోతే మళ్ళీ రావడం అనేది అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ప్రాపర్ గా ఇప్పుడు స్కాన్లు అలాంటి వాటి వల్ల కూడా వెంటనే తెలుస్తుంది కదా ఆ ప్రాబ్లం. అవునమ్మా, మనం పడిన వాళ్ళకి ఎందుకు స్కాన్ చేస్తాము అంటే లోపల అట్లేమన్నా హెమరేజెస్ ఉన్నాయా ఇవి చూసుకోవడానికి స్కాన్ అనేది చేస్తాము. మేడం కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే నమస్తే శ్రీలక్ష్మి గారు. హలో నమస్తే, డాక్టర్ హేమలత రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. అమ్మా తల దిమ్ముగా ఉంటుందా? ఓకే అమ్మా, అది రోజంతా ఉంటుందా అమ్మా కంటిన్యూస్ గా? ఇట్లా మీకు ఎప్పటి నుంచి ఉంది మా? ఓకే అమ్మా, ఇది చెవి వినికిడి అంతా మామూలుగా ఉందా అమ్మా? ఎక్కడైనా పడిపోవడం కానీ అట్లా జరిగిందా? ఇప్పుడు 3 రోజుల నుంచి మీకు చెవి దగ్గర దిమ్ముగా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇవి సైనస్ ఇబ్బంది కానీ జలుబు కానీ ఏమన్నా ఉన్నాయమ్మా? ఒట్టి చెవి దిమ్ముగా ఉంది అంతే. ఆ చెవిలో నుంచి ఏమన్నా వాటర్ లాగా రావడం కానీ అట్లాంటి ఇబ్బంది ఏమన్నా ఉందా అమ్మా? ఓకే అమ్మా, ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా? ఓకే అమ్మా, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేవు కదమ్మా మీకు, బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏం లేదు? ఒట్టి చెవి దిమ్ము అంటే అమ్మా మీకు ఈ చెవిలో ఏమన్నా ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ఈ సైనసెస్ లో ప్రాబ్లం వల్ల కానీ అట్లా వస్తుంది అమ్మా, అట్లా వస్తుంది. ఒకసారి అది దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని మందులు వాడుకుంటే తగ్గిపోతుంది అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు.
సిబిటి గురించి మనం మాట్లాడుకున్నాము, బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మేడం అదే ఇప్పుడు ప్రాపర్ మెడిసిన్ వాడితే బ్రెయిన్ లో ఏదైనా గడ్డలు ఉన్నా చిన్నవైతే కరిగిపోతాయి, పెద్దవైతే మెడిసిన్ వాడాలి అని చెప్పారు. కొంతమంది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావుంటారా మేడం? హెమరేజెస్ అనేవి యాక్సిడెంట్ లో వచ్చినవి మళ్ళీ అనేవి యూజువల్ గా రావు మనకి. అంటే ఇప్పుడు బీపీ ఉండే వాళ్ళకి కొంతమంది ఊరికే పడిపోతూ ఉంటారు, బీపీ ఉంది అంటారు, అది హై బీపీ వల్ల అంటారా లో బీపీ వల్ల అంటారా? బీపీ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, హెమరాజిక్ స్ట్రోక్ వస్తే పడిపోతుంటారమ్మా. అంతకు మించి బీపీ హై బీపీ వచ్చినప్పుడు ఏంటంటే తలంతా వాళ్ళకి హెవీగా అంటే దిమ్ముగా ఉండడం, కళ్ళు కొంచెం తిరిగినట్లు అనిపించడం ఉంటుంది, కానీ పడిపోవడం అనేది ఉండదుమా. యూజువల్గా ఏంటంటే బీపీ మనకి తగ్గినప్పుడు 80-60, 90-60 ఇట్లా లో బీపీస్ వచ్చినప్పుడు ఫెయింట్ అయి పడిపోవడం అనేది యూజువల్గా చూస్తూ ఉంటాం మనం. కాలర్ లైన్లో ఉన్నారు మేడం. హలో, నమస్తే వెంకటేశ్వర్ గారు. నమస్తే సార్, మేడం గారు ఉన్నారు మాట్లాడండి, డాక్టర్ హేమలత రెడ్డి గారు. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అండి వెంకటేశ్వర్ గారు చెప్పండి. హలో మేడం. అండి చెప్పండి వెంకటేశ్వర్ గారు. నాకు 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు చచ్చిపోతాయి మేడం. ఓకే, 2 కాళ్ళునా అండి? 2 కాళ్ళు. ఓకే, చేతులన్నీ బాగున్నాయి. అవి నేను మద్రాస్ లో విద్యా హాస్పిటల్ లో చూస్తాను మేడం, డాక్టర్ అర్జున్ దాస్. ఓకే అండి. అక్కడ ఇంజక్షన్ వేశారు మేడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 8 నెలలు ఫిజియోథెరపీ చేయించాను. ఇప్పుడు నడుస్తున్నారా అండి మీరు వెంకటేశ్వర్ గారు? నడుస్తున్నా మేడం, కాకపోతే ఏంటంటే కాలంలో మంటలు వస్తున్నాయి మేడం, సురుకులు వస్తున్నాయి. ఇంకా షుగర్ గాని థైరాయిడ్ గాని ఏమన్నా ఉన్నాయా మీకు వెంకటేశ్వర్ గారు? అవేం లేవమ్మా. ఓకే అండి, ఇవి ఎప్పటి నుంచి అండి చురుకులు మంటలు? ఇవి ఫస్ట్ నుంచి వస్తున్నాయి, కానీ ఇప్పుడు నిద్రలేసి పలుకున్నప్పుడు కాళ్ళు బరువుగా ఉంటాయి, లేచేటప్పుడు 4 అడుగులు ఇవ్వాలన్నా కానీ ఇవ్వలేము. ఇప్పుడు కాళ్ళల్లో పక్షవాతం అయితే పూర్తిగా నయం అయిపోయిందా అండి? మామూలుగానే నడవగలుగుతున్నారా అన్ని పనులు చేసుకోవడం? నడుస్తున్నా కానీ కొంచెం కుడికాలు డౌన్ గా ఉంది. అప్పుడు ఆ పక్షవాతం అది ఎందుకు వచ్చిందని చెప్పారండి? జీబీ సిండ్రోమ్ అట్లా ఏమన్నా చెప్పారా మీకు? పక్షవాతం అని చెప్పలేదు మేడం. కాళ్ళల్లో చచ్చు ఎందుకు వచ్చిందన్నారు? అది ఎన్నంకుల ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఓకే అండి, ఇంజెక్షన్స్ ద్వారా మీరు కోలుకున్నారు? ఇంజక్షన్ చేయించారు మేడం, 8 ఇంజక్షన్ వేశారు. ఓకే, ఫిజియోథెరపీ 7 నెలలు చేయించాను. ఓకే అండి, ఇప్పుడు మీ వయసు ఎంత వెంకటేశ్వర్ గారు? 40 ఉంటుంది మేడం. ఓకే అండి, ఆల్కహాల్ అప్పుడప్పుడు అలవాటు ఏం లేదు కదండి? లేదమ్మా, ఏం లేదు. ఓకే అండి, ఇప్పుడు తిమ్మిర్లు ప్రాబ్లం ఎక్కువ ఉంది మీకు? తిన్నర్లు నొప్పులు అంటే సూదులతో పొడిచినట్టు అట్లా మెలిదిక్కినట్టు ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఓకే అండి, అప్పుడు వచ్చిన ప్రాబ్లం కి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు తిన్నర్లు అనేవి మనం చాలా కారణాల వల్ల ఎక్కువ మందిలో చూస్తున్నామండి. ఈ విటమిన్ లోపం వల్ల ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి మీకు, అది కాకుండా ఉంటే గనక ఈ షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ లో ఒకసారి చేయించుకుంటే ఏమన్నా ఉండి అంటే ఏమన్నా ప్రాబ్లం ఉండి వాటిలో దాని వల్ల వచ్చాయా అనేది మనం చూసుకోవచ్చు. ఈ తిమ్మిర్లకి అప్పుడు వచ్చిన దానికి సంబంధం లేదండి, ఒకసారి వచ్చి కలవండి. అవి ఎన్సిఎస్ టెస్ట్ అని అట్లాంటివి ఉంటాయండి తిమ్మిర్లకి. ఏ మందులండి అప్పుడు వచ్చిన కాళ్ళ ఇబ్బంది మందులా? దానికి దీనికి ఏం ఉండదండి మీకు, అది వచ్చింది ఇంజెక్షన్స్ తోటి రికవర్ అయిపోయింది అన్నారు కాబట్టి. ఇప్పుడు వచ్చిన తిమ్మిర్లు అనేవి వేరండి మీకు. ఈ తిమ్మిర్లకు సంబంధించిన పరీక్షలు చేసి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతాయండి తిమ్మిర్లు. వెంకటేశ్వర్ గారు మీ పాత రిపోర్ట్లు తీసుకుని వచ్చి డాక్టర్ గారిని కలవండి. ఎయిమ్స్ హాస్పిటల్ అందు వెంకటరమణ హోటల్ పక్క సందు ఉంటారు, ఎయిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకటేశ్వర్.
మేడం మనకి టైం కూడా అయిపోవచ్చింది. ఇందాక మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఈ క్లాట్స్ చిన్నవైతే తగ్గిపోతాయి, పెద్దవైతే మనం స్కాన్ ద్వారా వాటిని కనుక్కోవచ్చు అని చెప్పారు. ఇంకా సిబిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఇంకా ఎక్కువగా ఈ న్యూరో సమస్యలు ఎందువల్ల వస్తాయంటారు? ఇప్పుడున్న న్యూరో ప్రాబ్లమ్స్ పెరగడానికైతే గనక మెయిన్ కారణము ఈ లైఫ్ స్టైల్ చేంజెస్. మా అందరికీ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫుడ్ కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ టైంకి అనేది ఉండట్లేదు. బీపీ షుగర్లు అనేవి చిన్న వయసుకే వచ్చేస్తున్నాయి, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బీపీ షుగర్ రావడం వల్ల మనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ రావడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ చూస్తున్నామా మనం. ఇంకొకటి మా హెడ్ఏక్ లో అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎట్లాంటి హెడ్ఏక్స్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాటిని మనం మనం ఐడెంటిఫై చేయాలమ్మా. అవి ఎప్పుడు ప్రమాదకరం అంటే హెడ్ఏక్స్ సడన్ గా ఎక్కువ హెడ్ఏక్ రావడమ్మా, అంటే వాళ్ళ లైఫ్ లో అంత హెడ్ఏక్ వచ్చి ఉండదు. దీనికి ఏంటంటే ముఖ్య కారణాలు ఎస్ఏహెచ్ అంటమ్మా, ఈ సబరెక్నాయిడ్ హెమరేజ్, ఎస్ఏహెచ్ సబరెక్నాయిడ్ హెమరేజ్, ఆర్సీవీఎస్ అని కొన్ని కండిషన్స్. అంటే బ్రెయిన్ లో ఇబ్బంది మేజర్ గా ఉన్నప్పుడు మీకు ఇట్లాగా సడన్ గా సివియర్ హెడ్ఏక్స్ అనేవి వస్తుంటాయి. మామూలుగా హెడ్ఏక్స్ వచ్చే వాళ్ళకు కూడా అప్పుడు వచ్చిన హెడ్ఏక్ ఇంతకు ముందు హెడ్ఏక్స్ కంటే కూడా ఎక్కువ సివియర్ గా, అంటే ఇప్పుడు వచ్చిన హెడ్ఏక్ డిఫరెంట్ గా వస్తే గనక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకోటి ఫస్ట్ హెడ్ఏక్ మా, అంటే అప్పటి వరకు హెడ్ఏక్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం సివియర్ గా హెడ్ఏక్ వచ్చింది అంటే కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. ఇంకొకటి ఏజ్ మా, మోర్ దాన్ 50 ఇయర్స్ వాళ్ళకి అప్పటి వరకు హెడ్ఏక్స్ లేవు, సడన్ గా హెడ్ఏక్ వస్తోంది సివియర్ గా వస్తోంది అంటే కూడా కన్సల్ట్ అవ్వాలి మా, అది డేంజరస్. ఇంకొకటి అసోసియేటెడ్ కండిషన్స్ మా, అంటే హెడ్ఏక్ తో పాటు హై ఫీవర్స్ ఉన్నా, ఫిట్స్ ఏమన్నా వస్తున్నా, హెడ్ఏక్ తో పాటు బాగా వాంతులు అవుతున్నా, ఇంకా ఇంకేమన్నా పెరాలసిస్ సింప్టమ్స్, అంటే ఇట్లా ఏమన్నా కాలు చెయ్యి ఇబ్బంది కానీ ఇట్లా పెరాలసిస్ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నా అప్పుడు కూడా కన్సల్ట్ అవ్వాలి మా డాక్టర్ని. ఇంకొకటి హెడ్ఏక్ కంటిన్యూస్గా ఉంది, హెడ్ఏక్కి మందులు వాడుతున్నా కూడా కొంచెం కూడా తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా కన్సల్ట్ ఇవన్నీ ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటామా మనం హెడ్ఏక్ కి. ఇట్లాంటి హెడ్ఏక్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చూసారు కదండి, ఇవాళ హెల్త్ అండ్ ప్రోగ్రామ్ని నరాలకు సంబంధించి, తలనొప్పికి సంబంధించి చాలా సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ మేడం గారు. డాక్టర్ థ్యాంక్ యూ, చాలా సమస్యలకి మీ వల్ల ఈరోజు మా ప్రేక్షకులకి చక్కని పరిష్కార మార్గాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. చూసారు కదండి ఇవాళ హెల్త్ అండ్ కార్యక్రమాన్ని, తిరిగి మరో హెల్త్ అండ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.